కృష్ణా బోర్డు రివర్ మేనేజ్మెంట్ బోర్డు బృందం కర్నూలుకు చేరుకుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను కేఆర్ఎంబి క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. ఈ పర్యటనలో పోతిరెడ్డిపాడు ఆర్డీఎస్ కుడి కాలువ పనులను బృంద సభ్యులు పరిశీలించనున్నారు. ఎల్లుండి నాటికి నివేదిక ఇవ్వాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలు ఇవ్వడంతో అధికారుల బృందం పర్యటనకు వెళుతోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీటిని తరలిస్తోందని, నీటి దోపిడీని అడ్డుకోవాలని ఎన్జీటీని ఆశ్రయించింది. దీనిపై గతంలోనే క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది. అయితే పలు దఫాలుగా పర్యటన వాయిదా పడుతూ వస్తోంది. బృందంలో తెలంగాణ ప్రతినిధులు ఉండకుండా చూడాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ నెల 9లోగా నివేదిక ఇవ్వలేకపోయింది కేఆర్ఎంబి. మరో 3 వారాలు గడువు కోరింది. అయితే కేఆర్ఎంబి విజ్ఞప్తిని ఎన్జీటీ తోసిపుచ్చింది. ఈ నెల 13లోగా నివేదిక ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. అయితే కృష్ణా బోర్డు సభ్యుల పర్యటనకు సంబంధించినటువంటి వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించడానికి కేఆర్ఎంబి బృందం మరి కాసేపట్లో పోతిరెడ్డిపాడు రాడింది. ఇప్పటికే కర్నూలుకి చేరుకోవడం జరిగింది. అనేక సంవత్సరాల నుండి జల వివాదం ఉన్నటువంటి పోతిరెడ్డిపాడుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర వాగ్వివాదము, అదేవిధంగా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖకి లెటర్లు రాసిన పరిస్థితుల్లో ఈ రోజు కేఆర్ఎంబి ప్రతినిధి బృందం ఇక్కడికి చేరుకోనుంది. పూర్తిగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సందర్శించి పూర్తి సమాచారాన్ని, ఒక నివేదికని ఎన్జీటీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో జరుగుతున్న దానిపైన తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. శ్రీశైలం బ్యాక్ వాటర్ అంతా ఆంధ్రప్రదేశ్ తీసుకువెళ్తుందని ఒక ఆరోపణ వెల్లువెత్తుతున్న పరిస్థితుల్లో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ రోజు రానుంది. దీనికి సంబంధించి ఈ కమిటీకి సంబంధించి తుంగభద్ర బోర్డు చైర్మన్ రాయపూరే కమిటీ కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా తల్వారు ముందానుగా నెంబర్లుగా ఉన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించి అనంతరం నేషనల్ ట్రిబ్యునల్ కి ఇచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి జలవనరుల శాఖ అధికారులు గాని ఏదైతే ఈ కమిటీ వస్తుందో కమిటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. వాళ్ళు ఓకే ప్రసాద్.